నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. సింహాచలేశుని దర్శించుకున్న ఎంపీ విజయసాయి దేవస్థానం చైర్మన్పై మండిపాటు. దిశ చట్టం డొల్ల చట్టం, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శ. ఈస్ట్ కోస్ట్ రైల్వే రోజువారీ కార్యాచరణ. విశాఖ రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ వినియోగించుకోవాలని అధికారులు సూచన. ఎన్నికల హామీలు నెరవేర్చాలి, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్. పెందుర్తి అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం మాయం, నిరసన తెలిపిన పీఓడబ్ల్యూ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సింహాద్రి అప్పన్న స్వామివారిని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వేద మంత్రాల నడుమ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింహాచల దేవస్థానం చైర్మన్ పోసపాటి అశోక్ గజపతిరాజుపై ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన చేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యులు వి విజయసాయిరెడ్డి సింహాచలేశుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో విజయసాయిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆఖరి శుక్రవారం సందర్భంగా సింహాచల దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 8,000 కోట్ల రూపాయల దేవస్థానం ఆస్తులను దోచుకున్నది అశోక్ గజపతిరాజు కాదా అని ప్రశ్నించారు. తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. త్వరలోనే పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో సింహగిరిపై అనేక అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా మాన్సాస్ ట్రస్ట్లో జరిగిన అక్రమాలను బయటపెడతామని అన్నారు. సామూహికంగా వ్రతాలని మహిళలందరూ కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో శ్రావణ శుక్రవారం చాలా మంచి దినం. ఈరోజు ఆ వ్రతాలని చూడడం, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం, లక్ష్మీ నరసింహస్వామివారి దర్శించుకోవడం నిజంగా జీవితంలో ఒక మహద్భాగ్యం అని నేను భావిస్తూ ఉన్నాను. ప్రాచీనమైనటువంటి దేవస్థానం, అతి పురాతనమైనటువంటి దేవస్థానం, 6వ శతాబ్దంలోనే కనుక్కొని 11వ శతాబ్దం నుంచి పూజలు పునస్కారాలు అందుకుంటున్నటువంటి ఈ యొక్క అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందరో ట్రస్టీలు ఎందరో వచ్చారు, ఎన్నో ట్రస్ట్ బోర్డులు వచ్చారు. ఈ యొక్క ట్రస్ట్ బోర్డులందరూ ధర్మకర్తలందరూ కూడా ధర్మానికి కట్టుబడి, ధర్మకర్తలను అంటే ధర్మకర్తలుగానే భావించి ఈ యొక్క సాంప్రదాయాల్ని కొనసాగించాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయం ఆస్తులు దుర్వినియోగం కాబడుతున్నాయన్నటువంటి మాట వాస్తవం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క దేవస్థానం ఆస్తులు కాపాడాలి అన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇంచుమించుగా 800 ఎకరాల పైచిలుకు భూమిని పరాధీనం చేయడం జరిగింది అని తెలుసుకున్న తర్వాత, ప్రైమాఫేసి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత దాన్ని విచారణకు ఆదేశించడం అయింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఒక ధర్మకర్తగా ఈ యొక్క ధర్మకర్తల మండలి ఈ యొక్క ఆస్తుల్ని పరిరక్షించాల్సింది బాధ్యత భుజస్కంధాల మీద ఉంది. గతంలో కూడా మాన్సాస్లో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు, ఈ దేవస్థానంలో కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా 800 ఎకరాలు, ఇంచుమించు 8,000 కోట్ల రూపాయల విలువైనటువంటి దేవస్థానం ఆస్తి పరాధీనమైతే ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కసారి మనసంతా కూడా కలుక్కని చివుక్కని అంటుంది. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి పరాధీనం పాలైంది, మనం ఏం చేయగలం, తిరిగి మనం దేవస్థానానికి అప్పగించగలమా లేదా అన్నటువంటి ఒక మనోవేదన. ధర్మకర్త ధర్మకర్తగా ఉండాలే కానీ అధర్మకర్త కాకూడదు. అధర్మకర్త అయిన మరుక్షణం ఏ ఆస్తినైతే అతను కాపాడాలనో, ఏ సాంప్రదాయాల్ని అతను కాపాడాలనో, అతను
కాపాడలేకపోతాడన్నటువంటి విషయం వాస్తవం. అశోక్ గజపతిరాజు విషయం తీసుకుందాం. ఆయన ఒక ధర్మకర్త లేక అధర్మకర్త అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన చైర్మన్గా ఉండి 8,000 కోట్ల రూపాయల ఆస్తి ఇంచుమించుగా 8,846 ఎకరాలు పరాధీనం పాలైతే ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఆయన చూస్తూ మిన్నకుండిపోయాడా లేక స్వయంగా ఆయనకు కూడా దానిలో ఒక భాగస్వామ్య అన్నటువంటి విషయం తేలాల్సి ఉంది. అటువంటి ధర్మకర్తగా తనను తాను పిలుచుకునేటటువంటి వంశపారంపర్య ధర్మకర్తగా పిలుచుకుంటున్నటువంటి ఆ వ్యక్తి నిజంగా ధర్మకర్త అధర్మకర్త అన్నటువంటిది ఆయన మనసాక్షికే తెలుసు. పైకి చెప్పడం చాలా నీతులు చెప్తాడు అశోక్ గజపతిరాజు, కానీ లోపల జరిగేయన్నీ కూడా కుట్రలు. మీరు తప్పు చేయలేదనని మనసాక్షిగా మీరు కానీ నమ్ముతుంటే మీ మనసాక్షిగా నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని సంధిస్తాను. మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు నేను డిబేట్ కూర్చున్నాం. నేను అడిగిన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేదానికి నేను సిద్ధంగా ఉంటాను. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదన్నటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం అమలు తీరుపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శలు గుప్పించారు. ఈ చట్టాన్ని ఒక డొల్ల చట్టంగా అభివర్ణించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చట్టం అమలు తీరును ఆయన తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు అనంతలక్ష్మితో కలిసి ప్రణవ్ గోపాల్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని వాపోయారు. మహిళల రక్షణకు ఉద్దేశించిన దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లోగా నిందితులకు ఎందుకు శిక్షలు పడడం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు దిశ చట్టంలోని లోపాలను ఎండగట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళ, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్లు శాంతియుత నిరసన కార్యక్రమాలకు పూనుకుంటే సంబంధిత నాయకులను ఇళ్ల వద్దే అరెస్టులు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ దీని అనుబంధ విభాగాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి బెదిరింపులకు తెగబడితే మరింత ప్రతిఘటిస్తామని ఘాటుగా హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే పిలిపించిందో టీఎన్ఎస్ఎఫ్, అదే విధంగా తెలుగు మహిళ, తెలుగు యువత ఆధ్వర్యంలో శాంతియుత రీతిలో దిశ పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే కన్సర్న్డ్ ఎస్హెచ్ఓలు కానివ్వండి, ఏసీపీలు ఉంటారో వాళ్ళకి శాంతియుతంగా వెళ్ళి వినతీ పత్రం ఇద్దాం. ఏదైతే దిశ చట్టం తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డి, అది తక్షణం అమలు చేయాలి, పటిష్టంగా అమలు చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు భద్రత లేదనే విషయంగా ఏదైతే మేము పిలిపించాం అందరికీ, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దిశ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా వినతి పత్రం ఇద్దాం అనుకుంటే, ఏదైతే ఈ యొక్క చేతకాని ప్రభుత్వం, ఈ యొక్క ఫేక్ ముఖ్యమంత్రి వెంటనే టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కానివ్వండి, తెలుగు మహిళలు కానివ్వండి, ఏదైతే రాత్రి దాదాపు ఒక రోజు ముందు నుంచి అక్రమ గృహ నిర్బంధాలు చేస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ వివిధ రూపాల్లో వాళ్ళు బెదిరింపులు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మహిళలకు మాన ప్రాణాలకు ఎక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితి. ఏ విధంగా నడపాలో చేతం కాదు, మహిళలకు రక్షణ ఇవ్వలేవు. నువ్వు ఒక చేతగాను ముఖ్యమంత్రి అయ్యా, నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి నీకు సిగ్గుగా లేదని అడుగుతున్నా. ఓ మహిళలకు నువ్వు రక్షణ ఇవ్వలేనోడు, నువ్వు నీ ఇంట్లో అక్క చెల్లెలకే నువ్వు రక్షణ ఇవ్వలేవు. నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా రక్షణ ఇస్తావు? ఈ రాష్ట్ర డీజీపీ గారికి ఒకటే కోరుతున్నా, మీరు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, అదే విధంగా ఎవరైతే కార్యకర్తలు కానివ్వండి, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల మీద మీరు ఏదైతే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారో ప్రజల మీద చూపిస్తే కనుక ఇటువంటి ఘటనలు పునరావృతం కావని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదే విధంగా ఒకటే హెచ్చరిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఎవరూ భయపడం, తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు మేము అండగా ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా, ధన్యవాదములు. హోంమంత్రి సుచేత్ర గారు, దిశ చట్టం అమలు కాలేదు కానీ ఆ చట్టం దిశగా వెళ్తున్నాం మేము, దానికి సహకారం అందించాలని రాత్రి ఒక స్క్రోలింగ్ చూసాము. ఏది లేకపోయినా ఉన్నది లేకపోయినా చూపించడమే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క తీరు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయడమే తప్పితే ఇంకేమీ చేయలేనన్నది ప్రజలకు అర్థమవుతుంది.
ఆ ప్రజలకి ఉన్న నిజాలు మేము చెప్పేస్తాం తెలిసిపోతాదని చెప్పి శాంతియుతంగా దిశా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహిళల యొక్క శాంతి భద్రతలు అత్యాచారాల మీద ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఆ హక్కు కూడా మాకు లేదా మనుషులు అనుకుంటున్నారా లేకపోతే ఏంటో తెలియట్లేదు కానీ ఏదో రౌడీల్ని గూండాల్ని అత్యాచారం చేసిన వాళ్ళని పట్టుకోవడం మీద శ్రద్ధ చూపించట్లే వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఏదో కుక్కల్ని ఈడ్ చేసినట్టు లేకపోతే రౌడీలు కొట్టినట్టు ఏం అసలు ఆ తీరిక అర్థమేంటో కూడా మాకు తెలియట్లేదు 14 రోజుల్లోని కోర్టు ముందు హాజరుపరుస్తామన్నారు 21 రోజులకు ఉరి శిక్ష అన్నారు కదా అది ఎంతమందికి విధించారు నడి రోడ్ల మీద చాలా మంది చంపేశారు కదా నడి రోడ్ మీద అయిన వాళ్ళకి కూడా ఉరి శిక్ష విధించలేదంటే ఇంకెక్కడ దర్యాప్తు ఎక్కడ విచారణ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల మార్గదర్శకాల మేరకు వాల్తేరు డివిజన్ జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం సహకారంతో ఈ డ్రైవ్ను కొనసాగిస్తూనే ఉంది గేట్ నెంబర్ 1 లోని ఆర్ట్ గ్యాలరీ వద్ద ఏర్పాటు చేసిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రైల్వే ఉద్యోగులు అధికారులు వెండర్లతో పాటు రాకపోకలు కొనసాగించే ప్రయాణికులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ డైరెక్టర్ రాజగోపాల్ అలాగే సురేష్లు తెలిపారు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ టీకా కార్యక్రమం కొనసాగుతుందని సాధారణ పౌరులు కూడా దీనిని వినియోగించుకోవచ్చని సూచించారు ఈ డ్రైవ్ ఇవాల్ నుంచి స్టార్ట్ చేసాం డైలీ వ్యాక్సినేషన్ క్యాంపు సో మెయిన్లీ ఫర్ ప్యాసింజర్స్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ప్యాసింజర్స్ ఎవరికి టైం దొరకట్లేదో బయటకు వెళ్ళి హాస్పిటల్ వేయడానికి వాడికి అన్ని యూస్ఫుల్గా ఉంటుంది ఎస్పెషల్లీ చాలా పబ్లిక్ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది ఇవాళ స్టార్ట్ అయిన నుంచి ఆల్రెడీ 50 మెంబర్స్ కవర్ చేసాం సో ఎప్పటివరకు డిమాండ్ ఉంటుందో అప్పటివరకు చేపిద్దామని ప్లాన్ చేసాం జీవీఎంసీ అథారిటీస్తో మాట్లాడి అండ్ అలాగే సిమిలర్ కోవిడ్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా ఇవాళ స్టార్ట్ చేసాం గేట్ నెంబర్ 2లో అది కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి ఎవరెవరు ప్యాసింజర్స్ అదర్ స్టేట్స్ నుంచి వస్తున్నారో వాడికి కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేపిస్తున్నాం ప్లస్ ఎవరైనా ఓన్గా వాలంటీర్గా చేయించాలని కూడా చేయిస్తాం ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది మొన్న 4 రోజుల క్రితం జీబీఎంసీ అండ్ రైల్వే అథారిటీస్తో కండక్ట్ చేసాం 1 డే అది చాలా సక్సెస్ అయిందండి తర్వాత ఇది కంటిన్యూషన్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ జీవీఎంసీ అథారిటీస్ని ప్లస్ రైల్వే అథారిటీస్ని కోరగా ఒక 5-6 రోజులు మళ్ళీ కంటిన్యూస్ చేయమని చెప్పేసి వ్యాక్సిన్స్ పంపించారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇక్కడ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ రెండు కూడా వేస్తున్నామండి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ వరకు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా వినియోగించుకోవచ్చు ముఖ్యంగా ప్యాసింజర్స్ ఎవరైనా మధ్యలో దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వేసుకోవచ్చు ఎవరైనా జీవు ఉంటే ఫస్ట్ అండ్ సెకండ్ డోసు సెకండ్ డోస్ కూడా 30 డేస్ యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ దానికి ఈ చైల్డ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ సహకారాలు అందిస్తున్నారు టీమ్ విఎస్కేపీ మా స్టాఫ్ ఈ అందరూ కూడా దీన్ని రన్ చేస్తున్నాము ఇది ఒక 4-5 రోజులు ఇలా కంటిన్యూ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి సార్ ఈ దీని ప్రకారంగా రన్ చేయడానికి మేము సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతోంది దీనిలో భాగంగా జీవీఎంసీ జోన్3 కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టింది దీనిలో భాగంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ నాయకులు టి నోకరాజు పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలకు కట్టుబడి అర్హులైన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు అలాగే 11వ పీఆర్సీలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కార్మికులకు నష్టదాయక ఆప్కోస్ విధానాన్ని నిలిపివేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు నా పేరు టి నోకరాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు 3 రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు
అలాగే రిలే నిరాధ్యక్షులు చేస్తూ ఉన్నారు. ఈ రిలే నిరాధ్యక్షులు 110 మున్సిపాలిటీల్లో 4 కార్పొరేషన్లో కూడా సిఐడి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య డిమాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఎన్నికల్లో అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పని చెప్పారు. ఈరోజు సీఎం గారు అయిన తర్వాత మడం తప్పను మాట మాట తప్పను మనం తెప్పరని మేము అనుకున్నాం. కానీ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసే పని పక్కన పెట్టేసి ఆఫ్కోర్స్ తీసుకొచ్చి ఈరోజు ఉన్న కార్మికులందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. 60 సంవత్సరాలు వచ్చిందని ఆ కార్మికులందరూ కూడా ఆపేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలకు ఎటువంటి ఉపాధి కూడా లేదు. ఆఫ్కోర్స్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే 1.5 సంవత్సరం నుండి ఎవరికి కూడా పిఎఫ్ఈఎస్ అనేది వారి యొక్క ఖాతాల్లో జమ కాలేదు. అలాగే ఏ కార్మికుడైనా అనారోగ్యం పాలయ్యి ఈఎస్ఐకి వెళ్తే వైద్యం చేయించుకోలేకపోతున్నారు. అలాగే ఇప్పటికీ 4 నెలల నుండి హెల్త్ ఎలిమెంట్స్ అనేది బకాయి ఉండిపోయింది. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, నన్ను ఒకసారి చూడండి, నేను మీ మనిషిని అని చెప్పని సీఎం గారు చెప్పారు ఆ రోజు. కాబట్టి ఇతను మీ నమ్మి ఓట్లు వేసినందుకు ఈరోజు మాకు ఏదైతే హెల్త్ ఎలిమెంట్స్ ఇవ్వలేదు కాదు కదా, మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఆ సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వలేదు. కాబట్టి వెంటనే మా డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పని, లేకపోతే మాత్రం దసరా నుండి మొత్తం 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళదలుచుకున్నారు. దానివల్ల ఏదైతే రాష్ట్రంలో ఉన్న కార్మికులకి ఏదైనా కార్మికులు ప్రజలకి ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికైనా సరే మాత్రం మా యొక్క సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేయాలని, లేకపోతే పోరాటానికి మాత్రం సిద్ధం అవుతున్నాను చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసిన ఘటన పెందుర్తి మండలంలో వెలుగు చూసింది. 97వ వార్డు చినముసిరివాడ అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న విగ్రహాన్ని రాత్రికి రాత్రే గుర్తు తెలియని దొండగులు మాయం చేయడంపై ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ సంఘం నాయకురాలు ఇందిర మాట్లాడుతూ, కాలనీ ఏర్పడిన అప్పటి నుంచి అంబేద్కర్ కార్యక్రమాలన్నింటినీ కూడా ఘనంగా నిర్వహించుకునేవారమని చెప్పారు. అయితే ఇప్పుడు విగ్రహం మాయం కావడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన దొండగలను కఠినంగా శిక్షించాలని, అలాగే యథాస్థానంలో మళ్లీ అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. దుర్మార్గమైనది. రాజ్యాంగం రచించిన ఆ మహానీయుడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం తొలగించడం అంటే దీని వెనక ఎవరు కుట్ర ఉన్నదో, ఏ పెత్తందారులు, ఏ బడాబాబుల హస్తాలు ఉన్నాయో, ఈ స్థలం గల యజమానులు ఇదివరకు ఒకసారి మా దగ్గరకు వచ్చి ఈ స్థలం మాదమ్మ, అంబేద్కర్ విగ్రహాన్ని తీస్తే మేము ఇంకో చోట మేము కలెక్టర్ పర్మిషన్ ద్వారా ఇంకో దగ్గర పెడతామన్నారు. అది కాదండి, ఎక్కడున్నది అక్కడే ఉండాలి. కావాలంటే మీరు కలెక్టర్ గారికి పెట్టుకోండి, మీ స్థలం గురించి కలెక్టర్ గారు వేరే చోట మీకు కల్పిస్తారని చెప్పాము. అది కాదని మరి ఎవరు చేశారనేది నిర్ధారించాలి. దీనిపైన మేము చాలా సీరియస్ గా ఖండిస్తున్నాం. ఎక్కడుండే అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే పెట్టాలి, లేదు అంటే దీన్ని తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే దళితులు ఇప్పటికే గొంతెత్తి మాట్లాడేది ఉన్నది అంటే, మనుషుల మధ్య తిరగదలుస్తున్నారంటే ఆనాడు ఈ మహనీయుడు పెట్టిన ఈ భిక్షానండి దళితులకి అందరికి. ఇంత దుర్మార్గంగా విగ్రహాన్ని తీయడం అంటే ఎంత పగడ్బందీగా, ఏ హస్తాలు పక్కన లేకపోతే, ఏ బడాబాబుల చేతులు పక్కన లేకపోతే ఈ రోజు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ తీస్తారు. దీన్ని తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపై చర్యలు తీసుకొని ఎక్కడుండే అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పునరుద్ధరించకపోతే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, మహిళా సంఘాలుగా, ప్రభుత్వానికి, ఈ స్థలం గల వాళ్ళకి, ఎవరు తీశారో వాళ్ళకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. దీన్ని తక్షణమే ఉన్న చోట పునర్నిర్మాణం చేయకపోతే ఎదుర్కొంటామని ప్రజా సంఘాలుగా. రైల్వే కార్మికుల పట్ల నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు ఐక్యతతో ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్ కార్మిక నేత చలసాని గాంధీ అన్నారు. రైల్వే శాఖలో అనేక ఏళ్లుగా ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇతోదిగా కృషి చేసిన ఆయన మెన్స్ కాంగ్రెస్ని వీడి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్లో చేరారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సంపత్ కుమార్, సాహులు చలసాని గాంధీని సెలవుతో కప్పి యూనియన్లోనికి ఆహ్వానించారు. అనంతరం చలసాని గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. సంపత్ కుమార్, సాహులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో చలసాని గాంధీతో కలిసి యూనియన్ను బలోపేతం చేసి రైల్వే కార్మికుల హక్కుల కోసం పోరాడతామని వెల్లడించారు. जो डुप्लीकेट आदमी बात था सारे को निकाल दिया. अभी वन स्ट्रीम में काम हो रहा है, वन लीडरशिप में काम हो रहा है और डिसिप्लिन वे में काम हो रहा है. मैं अभिनंदन करता हूँ मेरा वेल्फेयर डिवीजन का सेंट्रल ऑफिसर लोग को
इंक्लूडिंग प्रेसिडेंट सी जे संपत कुमार गारू, और आज मैं अभिनंदन करता हूँ मिस्टर सी एच राहुल गांधी, वो 40 साल का पहले जो उनका इच्छा था कि लाइफ का एंड तक मैं एम्प्लॉय का सभा करेंगे, और भगवान उनको कुछ प्लेटफॉर्म नहीं दिया था, मैं उनका छोटा भाई का नाते आज डिक्लेयर कर रहा हूँ, उनको मैं प्लेटफॉर्म दे रहा हूँ। मेरा कंधा में वो बंदूक रख के गोली मारना है, कंधा मेरा है, जिसको गोली मारना है ड्यूटी गांधी जी का है, वो कैसा गोली मारेगा और कैसा गोली लगाएगा उसके ऊपर मैं डिपेंड करता। आई एम रेडी टू सपोर्ट एंड माई टीम ऑल्सो रेडी टू सपोर्ट टू फुलफिल द एम ऑफ सी एस गांधी। ये मेरा सबको निवेदन है। इस्लामिक कांग्रेस जनशक्ति का चप्टन जरिगिंदी वीरंदरू अनुमति इच्चारू, एंदुकंटे नाकु ट्रेड यूनियन तप्पिते इंको कार्यक्रम लेदु। ना 74 जीवितंलो नेनु 19 ఏట ट्रेड यूनियन कालु पेट्टानु, अप्पटि नुंचि नेटि वरकु कूडा ट्रेड यूनियन नेनु एदो रकमैन पदवुल्लो एदो रकंगा नेनु तिरुगुतू वच्चानु। अनेक उद्यमालु पोराटालु अनेक चोट्ल अनेक रकालुगा चेयडं जरिगिंदि याजमान्यंतो। कानी प्रस्तुतं उन्न रैल्वे कार्मिक रंगं अनेक रकाल इब्बंदुल्लो उंदि ई बीजेपी सर्कार वल्ल, ముఖ్యంగా ప్రైవేటైజేషన్, మరి 400 స్టేషన్లు అమ్మేస్తున్నారు, 150 ట్రైన్స్ అమ్మేస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రైవేట్ వర్కర్లు ఎక్కువైపోయారు. ఈ మోడీ గారి ప్రభుత్వంలో భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా ఏకమయ్యి ఈ బీజేపీ సర్కారు ఏవైతే కార్మిక వ్యతిరేక విధానాలు చేస్తుందో వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ ఢిల్లీ నుంచి అంద పోరాటాలు కూడా మొదలుపెట్టారు. ఈ పోరాటంలో ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎఫ్ఐఆర్ కానివ్వండి కూడా దీనికి నాయకత్వం వహించడానికి ఏ రకమైన విభేదాలు కేంద్ర కార్మిక సంఘాలు ఎవరికీ లేవు. అక్కడ కూడా ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం ఇవ్వడం జరుగుతుంది, అలాగే రైల్వే పరంగా రాఘవ గారి నాయకత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నాయకుల దగ్గర పనిచేయాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు చేస్తుందో బీజేపీ సర్కారు, వీటన్నిటికీ కూడా మరి సరైన కార్మిక సంఘం సరైన నాయకత్వం ఉంటేనే ఈ ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు కానివ్వండి, మరి అనేక లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పార్టీలకు అమ్మటం చూడడం కానివ్వండి, వీటి మీద పోరాటం చేయాలంటే తప్పదు ఒక బలమైన కార్మిక సంఘం బలమైన నాయకత్వం. ముఖ్యంగా రెండు పద్ధతులు ఇందులో, కేంద్రం లెవెల్లో ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో భారతదేశానికి అభివృద్ధికి వ్యతిరేకంగా. సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తోంది. దీనిలో భాగంగా జీవీఎంసీ జోన్ 6 ఆఫీసు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టింది. ఇందులో ఏపీ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు జి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. 11వ పీఆర్సీలో సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని, ఆఫ్కోర్స్ విధానం వద్దని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు దాటిన వారు విధులు నిర్వర్తిస్తూనే చనిపోయిన వారి స్థానంలో వాళ్ల కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశం కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు పాదయాత్రలో అసెంబ్లీలో కూడా నేనంటూ అధికారానికి వస్తే కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేస్తాను, అట్లాగే కార్మికులందరికీ కూడా జీతాలు పెంచుతాను, సమానం సమాధానిస్తాను, కోర్టు తీర్పు గౌరవిస్తానని చెప్పినటువంటి ఈ వ్యక్తి 2 సంవత్సరాలు అయినప్పటికి కూడా తను ఇచ్చిన వాగ్దానాన్ని ఏమాత్రం నెరవేర్చలేదు. అధికారానికి వచ్చిన వెంటనే కూడా 6,000 రూపాయలు ఎంతైనా ఇచ్చాను. ఆ ఎంతైనా చూడడం కూడా చీటింగ్, మోసం. కానీ ఆ 6,000 రూపాయలు సంతృప్తి పడినా నేటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యులర్గా ఇవ్వడం లేదు. ఇప్పటికి 12 మాసాలు పైనే బకాయి ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు చాలామంది. 6 నెలలుగా జీతాలు లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆప్కాస్ అనే సంస్థను తెచ్చి ఆప్కాస్ ద్వారా కార్మికులు పొట్లగొట్టే విధంగా దాంట్లో సరసపెట్ట జరిగింది. 1 సంవత్సరం కాలం కార్మికులు పనిచేసిన తర్వాత తన పని సంతృప్తిగా లేదు అని అధికారులకు కానీ చూస్తే ఆ కార్మికుడు తొలగించవచ్చు అని ఆ కార్మికుడు ఒప్పుకున్నట్టుగా
దాంట్లో కుంభకరణ జరిగింది. సేఫ్టీ లేకుండా పనిముట్లు కూడా ఇవ్వకుండా పనిచేయించుకునే దౌర్భాగ్యం ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. అయినా కానీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులు చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. అయినా ఇంకా ఇబ్బందులు పెట్టి కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇచ్చిన హామీలుగా నెరవేర్చకపోతే ఈ మా న్యాయం డిమాండ్లు కానీ పరిష్కారం చేయకపోతే మేము ఖచ్చితంగా రెండో తారీఖు అన్ని టీఎంసీలో ముందడుగు వేస్తాం. తర్వాత మాత్రం నిర్వహించే సమయం వెళతాం. దానివల్ల ప్రజలకు వచ్చేటువంటి అసౌకర్యం. తెలుగు రాష్ట్రాల గారాల పట్టి సంగీత పుత్రిక భారతదేశం గర్వించదగ్గ ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియ సన్మానం నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవెంట్ డైరెక్టర్ వీరుమామ మరో ప్రతినిధి విజయకుమార్లు తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ రోజు సన్మానంతో పాటు ఐఆర్ విశ్వగాన ప్రియ బిరుదును కూడా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అలాగే వండర్ కిడ్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో యంగెస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా అవార్డును కూడా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీదిరి అప్పలరాజు, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తదితరులు హాజరై షణ్ముఖ ప్రియను ఆశీర్వదించనున్నట్లు చెప్పారు. నుంచి సంగీత పుత్రిక విశ్వవ్యాప్తంగా ఆ పేరు మార్మ్రోగింది. ఆ పుట్టుక ఇక్కడి నుంచి జరిగింది. అందుకే షణ్ముఖ ప్రియ ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియతో ఈ నెల సెప్టెంబర్ 5న 4 పాయింట్స్ షెరటన్లో ఆ అమ్మాయికి విశ్వగాన ప్రియ బిరుదుతో పాటు ది యంగెస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా అని ఆ అమ్మాయి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో కూడా మరి చోటు దక్కించుకోవడం జరుగుతుంది. ఆ రోజున రోటరీ, ఆర్ఆర్ గ్రూప్, విజన్ వివికే అండ్ రంజిత్ ప్రాపర్టీస్, అలాగే విందాస్ డిజైన్స్, ఇలా ఎంతో మంది కొలాబరేషన్తో, బికాజ్ ఒక మంచి కార్యక్రమం చేయాలంటే దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఆ రోజున విశాఖపట్నంలో ఉన్న ముఖ్యమైన పర్సన్స్ అందరూ కూడా ఆ రోజు అటెండ్ అవుతున్నారు. మన రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే సీదిరి అప్పలరాజు గారు, మన ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు, అలాగే జీవి గారు, శ్రీ మల్లా విజయప్రసాద్ గారు, అలాగే మన మేయర్ హరికుమార్ గారు, వీళ్ళందరూ కూడా మరి వచ్చి ఆ పాపను బ్లెస్ చేయబోతున్నారు. నేను చేయడానికి గల కారణం ఆ పాపతో, ఎందుకంటే తను ఫస్ట్ జీ సరిగంపాలో అయిన తర్వాత, విన్నర్ అయిన తర్వాత మనమే చేస్తున్నాం. అండ్ మరొక విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నది, చాలా రోజుల తర్వాత విశాఖపట్నాన్ని మళ్ళీ సాంస్కృతికంగా మంచి కార్యక్రమాలు చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమానికి బాగా సపోర్ట్ చేయండి. మీ వీరు మామ రతన్ రాజు గారు ప్లీజ్. యాక్చువల్గా షణ్ముఖ ప్రియ ఈరోజు మనందరం కూడా వరల్డ్ వైజ్ ఫేమస్ అయ్యి ఒక బిగ్ సెలబ్రిటీగా మనందరం ఫీల్ అయ్యే షణ్ముఖ ప్రియ అని నాకు సుమారుగా 7 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి చిన్న పాపగా ఉన్నప్పుడే నాకు ఇదే వీరు మామగారి ద్వారా నాకు అమ్మాయి పరిచయం అవడం. సో నా సంస్థలో మరి అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని శాఖోపశాఖలుగా ఉంటే, సో ఇదే అమ్మాయి ఇక్కడ విశాఖపట్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చి, సో అక్కడ నా బిజినెస్ ప్రమోషన్ విషయంలో అమ్మాయి ఎంతో మరి కోఆపరేట్ చేస్తూ, సో ఆ అమ్మాయి ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగిందని అంటే మన అంటే మన కళ్ళ ముందు ఒక ఇక్కడ పుట్టిన ఈ పాప, సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఆనిముత్యంగా ఎదుగుతూ ఇంత గానాల హరి, సో మన ఇంట మరి మన జిల్లాలో మన ఏరియాలో పుట్టి, సో ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కోట్లాది మంది ప్రజలు గుర్తించిన ఈ పాపకి మనం ఏదో చెయ్యాలి, ఏం చేయంటే అన్న ఉద్దేశంతో, సో ఎన్నే మరి వీరు మామగారు చెప్పడంతో మరి నాకు ఉన్న ప్రాజెక్టులో రేపు ఆ అమ్మాయి మనం 5th జరిగే ప్రోగ్రాంలోనే ఆమెకి సుమారుగా ఒక 10 లాక్స్ వర్తబుల్ మరి ప్లాట్ అనేది ఆమెకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి విజన్ వివికే హౌసింగ్ ఇండియా కంపెనీ థాన్ ఫౌండేషన్ విభిన్న ప్రతిభావంతుల కలంజయ్య ప్రతినిధుల వార్షిక సమావేశం ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో జరిగింది. కళంజయ్య ప్రగతిని ఫౌండేషన్ రీజనల్ కోఆర్డినేటర్ కె రమప్రభ వివరించారు. నగరంలో విభిన్న ప్రతిభావంతులతో ఏర్పడిన 64 సంఘాల్లో 419 మంది సభ్యులు ఉన్నట్లు వివరించారు. వీరంతా ప్రారంభం నుండి నేటి వరకు 5,00,000 రూపాయలు పొదుపు చేసినట్లు చెప్పారు. ఫౌండేషన్ తరపున ఇప్పటివరకు ఆయా సంస్థల సహకారంతో 75 మంది దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అందజేసినట్లు వివరించారు. కరోనా కష్టకాలంలో రిలయన్స్ ఫౌండేషన్ ట్రైస్ సంస్థ సహకారంతో 550 మందికి డ్రై రేషన్ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. భయపడకండి అనే ముందుకు వస్తే మీరు బాధపడే కానీ
విభిన్న ప్రతిభావంతుల ప్రతినిధులతో జరుగుతున్నది. సిటీ మొత్తం మీద మేము 64 సంఘాలు 419 మంది సభ్యులతో చేశాము. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వీళ్ళందరినీ కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచి వీరికున్న ప్రత్యేక అవసరాలను గుర్తించి, ముఖ్యంగా కృత్రిమ అవయవాల అవసరాలు ఉంటాయి, అలాగే జీవనోపాధి వాళ్ళు చేయగలిగే చిన్న చిన్న పనులను గుర్తించి వాటిని ప్రోత్సహించడం ద్వారా ఈ విధంగా ఏంటంటే వీళ్ళను కూడా ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం కోసం మేము ఈ ప్రయత్నం చేసాం. ఈ ప్రయత్నంలో మాకు చాలా మంచి అనుభవాలు వచ్చాయి. విభిన్న ప్రతిభావంతులు కూడా, వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, వాళ్ళు చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. వీటన్నింటికి ప్రోత్సహిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు లీడ్ చేసుకుంటారు. అందుకని చెప్పి మేము వాళ్ళని గుర్తించి వాళ్ళ ద్వారానే ఒక సంస్థను నడిపించే ఉద్దేశంతో ఈరోజు నగరం నుంచి 50 మంది ప్రతినిధులు వచ్చారు. ఈ 50 మంది నుంచి కూడా ఒక 5 గురినితో ఒక కమిటీ వేసి వాళ్ళతో ఒక నగర స్థాయిలో అసోసియేషన్ ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళకున్న అన్ని అవసరాలని కూడా తీర్చే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. మాకు కూడా ఈ పనిలో అనేక సంస్థలు సహకరిస్తున్నాయి. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్, ప్రజల్వాణి వెల్ఫేర్ సొసైటీ, ది ఎబిలిటీ పీపుల్, అలాగే డిజబిలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాణి చంద్రమతి హాస్పిటల్, టెక్ మహేంద్ర ఫౌండేషన్, ట్రైన్ పంకని, ఇటువంటి సంస్థలన్నీ కూడా వీరి కోసం మాకు సహాయాన్ని అందిస్తున్నాయి. అటువంటి సంస్థల సహకారంతో, అలాగే ప్రభుత్వ సహకారంతో వీరిని మేము ఏ విధంగా అయినా కానీ రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సింహాచలేశ్వరుని దర్శించుకున్న ఎంపీ విజయసాయి దేవస్థానం చైర్మన్ పై మండిపాటు. దిశ చట్టం డొల్ల చట్టం, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శ. ఈస్ట్ కోస్ట్ రైల్వే రోజువారీ కార్యాచరణ. విశాఖ రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ వినియోగించుకోవాలని అధికారుల సూచన. ఎన్నికల హామీలు నెరవేర్చాలి, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్. పెందుర్తి అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం మాయం, నిరసన తెలిపిన పీఓడబ్ల్యూ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.